బిడ్డా లక్ష్మి, బిడ్డా లక్ష్మి. బాబు బాగున్నారా? బాబు మంచిగున్నా, మంచిగున్నా. నాకేంది బిడ్డ, మంచిగా ఉన్నా, గట్టిగా ఉన్నా. ఎల్లుండి సంక్రాంతి పండుగ వస్తుందిరా, రారి పండుగకు. సరే బాపు, వస్తాము. అల్లుని చెప్పు. సరే బాపు, తోలుకొని రారి. సరే. ఇవ్వలే ఫోన్లా బాపు. ఏందట పండుగకి రమ్మన్నాడు? నువ్వేమను వస్తామని చెప్తా? అంటావు అంటావు, ఎందుకని? వాడు నీకు ఫోన్ చేసి చెప్పిన కానీ నాకు ఫోన్ చేసి చెప్పిన కానీ అల్లుడు అంటే నీ అయ్యకు గింత విలువలేదే. ఇంటికి పెద్దలను కాబట్టి జర ఓపిక వద్దున్నా, లేకపోతే నీ అయ్యను నీ అయ్యను ముందునే నీచలే ఉరేసి చంపుతురు. పొలం పనులు చేసుకుంటున్నావు కాబట్టి విలువిత్తలేదే. అదే కంప్యూటర్ ముందు కూర్చొని టిక్క టిక్క వస్తుంది, నువ్వు నీ అయ్య అప్పుడు విలువిత్తులు కావచ్చు. నడిపి నడిపి రే, నువ్వు నీ అయ్య ఇంకెన్నో నడిపిస్తారా? నేను చూస్తా, ప్రతి కుక్క ఒక్కొక్క టైం అవుతుంది, అప్పుడు నీ సంగతి చెప్తా. సరే కానీ ఎప్పుడు ఊడు మరి మాట తలసే కదా నీ అయ్యా. అబ్బో ఈ పక్కకేం తక్కలే, తిని తిని బొర్ర ముంగట్కొచ్చింది. పెద్ద బిడ్డక అయిపోయింది, చిన్న బిడ్డకు ఫోన్ చేయాలి. హలో చిన్న బిడ్డ మౌనిక, చిన్న బిడ్డ మౌనిక, మంచిగా ఉన్నారు బిడ్డ? మంచిగా, మీరు మంచిగా ఉన్నారా? నాకేంది బిడ్డ, మంచిగా ఉన్నా, గట్టిగా ఉన్నా. ఎల్లుండి సంక్రాంతి పండుగ వస్తుంది, రారి అక్కకి చెప్పినా, నీకు కూడా ఫోన్ చేస్తాను. అబ్బా మీ అన్న ఫోన్ చేసి నువ్వే చెప్పు, మళ్ళీ అలుగుతాడు రాని అంటాడు. అలుగుతాడు అలగనికేమన్నా అల్లుడు ఆడవినలా? నీకు చెప్పడానికి నోరు నొత్తుందా? రోజు రోజుకు మరీ గలీజ్ గా తయారవుతాను. ఉత్తీర్ణ ఇంట్లో పడతావు, ఆయన నాకు ఫోన్ చేశాడు, మీ అల్లుడు ఫోన్ చేసి నువ్వే చెప్పు. సంక్రాంతి పండుగ కదా, బిడ్డకి చెప్పినా నీకు కూడా చెప్తున్నా. ఏ మామా, మీ బిడ్డకి చెప్పినావు కదా, వస్తాం తి, నాకు చేసిన ఎందుకు కానీ. అల్లుడు నీకు ఎప్పుడు ధర్మమే కదా, నీకు ఎప్పుడు బాధ్యత నాది, ఎప్పుడు చెప్పడే నీకు. రాదు తప్పకుండా వస్తాం వస్తాం. ఓ దిద్దులాట, ఇంకెంతసేపు దిద్దుతా, సాధ్య రాదు, నీ అయ్యా వచ్చిన మాట ఉడుకుతాను కావచ్చే. నువ్వు ఎక్కువ నీ దిద్దులు సరదాగా ఉన్నా, నువ్వే దిద్దులు ఎక్కువ గట్టిపట్టుకో. అల్లుడు ఇప్పుడు వస్తున్నావు, ఎమ్మెల్యే చేసి అసెంబ్లీ మీటింగ్ అయితే అమ్మేటి పోతారా? వంట ఇంటుంటది అల్లుడు, ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడు రాకుండా అల్లుడు వీధి ఓరి నీ కరీనవుతున్న కాకరిక వాడే అల్లుడు కానీ నేను కాదురా, నాకు లేదా మర్యాద? నిన్ను దొంగలు ఉడవా, నీ సంగతి తర్వాత చెప్తారా. పెద్దలు అంత మంచిదేనా? మంచిగుంటేనే ఇడాక వచ్చినాం. అల్లుడు అయితే బొర్ర ముందరికి వచ్చింది. నువ్వు పెడితే బయటికి వెళ్తాను, బొర్ర గురించి నువ్వునే మాట్లాడుకోవాలి. చిన్నారు నీ సంగతి ఏంది? ఏం మంచిదేమో పో మామ, గట్టంట నైట్ డ్యూటీలు ఎక్కువైతున్నాయి, అసలు నిద్ర ఉండలేదు. ఏడా ఇంకా ఆఫీస్ లా ఏ కదే అట్లా అడిగిన ఒంటరా ఎవరు లేట్ అవుతున్నది? ఆ గౌడ్ షాప్ మంచిగా తీయటి కళ్ళు చెప్పినా, కళ్ళు తాగిరా పోరి. అగో మీరు రారా మామ. అవు తమ్మి, నీ మోకాల నొప్పులేందో కాదేందో, ఎప్పుడు చూసినా మోకాల నొప్పులు మోకాల నొప్పులు అంటాడు. అయినా తమ్మి మోకాళ్ళ వినక కూర్చుండి చేసే పని ఉంటుంది అంతగానం. ఆ ముచ్చట నీకు తెలుసు నాకు తెలుసు, అయితే కానీ ఇప్పుడు మామ రాంది మనం మండలకు ఈ విద్య తక్కువ ఎట్లా రావుదామే పోయి. తమ్మి
గజ్జది గిజ్జది ఎప్పుడు వచ్చి పెట్టినా నువ్వు వస్తావా రావా నడు పోదామంటావా అరే పోదామంటావా నువ్వు బండి పా సరే ఇక మామ కలి చెప్పిండానే పోదాం పా మామ పేరు చెయ్యదు నీకు వస్తుంది పా మా మామ తాళాల తీయని కలి చెప్పినా తాయి రాపురా అని చెప్పిడు అందుకనే వచ్చినాం మీ మామ సంగతి తెలిసిందేనే గాయనే పైసలు ఇచ్చేది నా దగ్గర కళ్ళు ఉంది మీకు కావాలంటే పైసలు ఇచ్చేదా గురి చూసిన మాత మీ మామ వచ్చాడా ఎట్టుగా ఏమంటావు మరి తాగుదామా పోదామా తాగుదాం తాగుదాం ఎంత లొట్టేది 350 తమ్మి పైసలు నాకే 2000 రూపాయలు ఒకటే ఉన్నాయి కానీ ఉన్నాయా మరి యారా నేను ఇస్తాది నువ్వు అది ఎత్తులు తీసుకురా మరి ఉంటి నేను ఎత్తులు తీసుకురా పో లొట్టా వెట్రు తాగి సరే సరే తమ్ముడు అన్నా రా నీ పేరేందో చెప్పినావు తిరుపతి తమ్ముడు తిరుపతి మీ మామగారే పెద్ద గచ్చులు ఎక్కున్నాడు కానీ మీ సడగుడు ఇంకా వానకడే పెద్ద గచ్చులు ఎక్కున్నాడు జర జాగ్రత్త మరి చూసుకో సరే సరే సత్య గంగు నా సత్యమ్మ నీ సత్యం తెలిసిన గంగు నా సత్యమ్మ అవుతామి నువ్వు చేసేది సాఫ్ట్వేర్ జాబు కళ్ళు అవుతామే తమ్మి సాఫ్ట్వేర్ జాబ్ అయితే కళ్ళా కదా అంతా మరే పోయి తమ్మి పోయి అవుతామే నువ్వు ఏ కంపెనీలో జాబ్ ఇస్తావు అది స్పెషల్ స్టేటస్ అని స్పెషల్ స్టేటసా అప్పు జీతం ఎంతనో జీతం వస్తుంది 50,000 వస్తుంది 50,000 వస్తుందా అప్పు మంచి జీతం తమ్మి ఒక ఫోన్ అవుతుంది మాట్లాడతా మాట్లాడరా బాన్న నమస్తే అల్లుడు చాహాలకు ఫోన్ చేసావు గుర్తొచ్చిన నేను మా మావలింటికి వచ్చిన ఇప్పుడా యా తాళల్లా మా సడ్డుకు నేను కళ్ళు అవుతాను అల్లుడు అయితంగా నీ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటి మామా ఇగో మా సడ్డుకుని ఏం పని చేస్తానంటే ఏదో స్పెషలిస్ట్ చేశాడట సాఫ్ట్వేర్ జాబ్ అట సాఫ్ట్వేర్ జాబు మరి నువ్వు కూడా సాఫ్ట్వేర్ చేస్తావు కదా అసొంటి కంపెనీ ఏమన్నా ఉన్నదా అని ఇక్కడ తెలుసుకోవచ్చా వాని ముఖం చూస్తే సాఫ్ట్వేర్ జాబ్ చేసే లెక్కున్నాడే అందుకని నిన్ను అడుగుతాను జర తెలుసుకోరాదు ఓకే ఓకే సరే ఏమైనా ఆడే పోతుంది ఇగో సాండోళ్ళకు మా అల్లుడు ఫోన్ చేసాడు మాట్లాడకపోతే ఫీల్ అవుతాడు కదా తాగుతా మీద తమ్మి పోలే తమ్మల అల్లుడు చెప్పు మామా ఆ పేరు మీద సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే ఏం లేవు కానీ మా రూమ్ పక్కన అయితే ఆ పేరు మీద కొత్తగా వైన్ షాప్ అయితే ఒకటి పడ్డది మీ అవగదంతా కాదు కానీ ఒకసారి మీ సడ్డకు ఫోటో పంపే చూస్తాను నేను చెప్తా ఏందో కథ ఫోటోరా నేను పంపిస్తాను నువ్వు లైన్ అట్లా ఉండు ఓకే లైన్ ఉండు లైన్ ఉండు మమ్మీ లొకేషన్ మంచిగా ఉన్నది ఒక ఫోటో చేస్తా పాటు అయ్యో చెట్లు అడ్డం ఉండి సిగ్నల్ అత్తలే తమ్మి సిగ్నల్ జర్ర సిగ్నల్ ఇటు అల్లుడు లైన్ లైన్ ఉన్నా ఉన్నా ఇక ఫోటోస్ అంటే చెప్తాను చూడు వచ్చిందా చెప్పాలడు గీన సడ్డకుడు కొత్తగా వంశ పడ్డదని చెప్పిన కదా అట్లా కౌంటర్ కాడ నిలబడి మళ్ళీ సీసాలు ఇస్తాడే మీ వాడు గీన మీ సడ్డకుడు అయితే ఆడే ఈ రోజు చూస్తాయన నేను అమ్మతోడు అల్లుడా వాడు నన్ను ఎంత మోసం చేసిండు వైన్స్ లో పని చేసుకుంటా నేను సాఫ్ట్వేర్ జాబు నాకు స్పెషల్ స్టేటస్ అమ్మా అల్లుడా నువ్వు ఫోన్ పెట్టాయి మా సడ్డకున్న సంగతిగా నేను చూసుకుంటా ఉండు ఓకే తమ్మి అన్న అబ్బో ఉంగరం మంచిగా పెద్దగా ఉన్న తమ్మి ఎప్పుడు కొన్నావు ఏ కొనుడు ఎక్కడదే మొన్న దీపావళికి వచ్చినప్పుడు మామ పెట్టాడు అర్ధతులం అర్ధతులమే మంచిగా ఉందా
నీకేంతమ్మి? అబ్బా నా కర్రే మామ, గిన్నేళ్ళు అవుతుంది పెళ్ళై, ఈ సమెత్తు బంగారం తెలియదు నాకు. అదే వానికి అర్ధతులం బంగారం పెడతావు. ఈ సంగతి తర్వాత చెప్తా. గంతే తమ్మి గంతే, నీదంటే సాఫ్ట్వేర్ జాబే, నెలకు 50,000 జీతం. నాదే ఉన్న తమ్మి కూలి పని చేసుకొని బతికేటోని. నీది పెద్దదే, నాది చిన్నదే. చిన్నది చిన్నదే కదా తమ్మి, గంతే ఉంటుంది. తాగు తాగు. ఇలా నన్ను గట్ట ఫీల్ కాకే, ఇగో నీకు ముచ్చడే చెప్తా చూడు. నేను అసలు స్పెషల్ స్టేటస్ అనే సాఫ్ట్వేర్లో పనిచేస్తా. అసలు స్పెషల్ స్టేటస్ అనేది సాఫ్ట్వేరే లేదు, అది ఒక వైన్ షాప్. నేను ఆ వైన్ షాప్లో పనిచేస్తా, నాకు నెలకు 20,000 జీతం. ఈ ముచ్చటి ఇప్పటిదాకా మీ మరదలు కూడా తెలియదు. జరా నువ్వైతే అస్సలు ఫీల్ కాకు, నేను నీ తమ్ముని లెక్క. సరేనా? ఎవరికి తమ్ముడు, ఎవరికన్నా? అరే నీ మీద మొదటి సంధి నాకు అనుమానమేరా, నీ అనుకున్నట్టే అయింది. అరే అర్ధతూలం బంగారం, నీకు సాఫ్ట్వేర్ జాబునేనగరా అర్ధతూలం బంగారం పెట్టింది. ఇలా కర్రమావ దగ్గరికి పోవాలి, ఈ బండారం బయట పెట్టాలి, అన్నా ఈ రెండు గ్లాసుల కళ్ళకి గిట్లవుట్ అయినవేంది? ఈ ముచ్చట ఈయన ఇచ్చిపెట్టు, నువ్వు తాగేమేమో మాట్లాడుతున్నావు. అత్తగారి ఇంటికాడ నా ముచ్చట తెలిసింది అనుకో, నా ఇజ్జత్ మొత్తం పోతుంది. నీకు కావాల్సింది ఉంగరమే కానీ తీసుకో అన్న, తీసుకో. నీ ఉంగరం గల పిచ్చవెత్తరా నాకేమన్నా? అరే ఇన్ని రోజులు బట్టి నువ్వు నీ జాబీ బట్టి వాళ్ళు నన్ను పిచ్చి పూజ చేసాడు చూసిరా. అయినా నీతో నాకేంద్రా, సడ్డకుడు చుట్టం కాదు, గడ్డ కట్టిన పడు కాదు. ఇలా ఎట్లయితే గట్లా నీ ఇజ్జత్ మనం తీసుడే మా మామగారి దగ్గర తులం బంగారం తీసుకుండే. ఏ మామ తులం బంగారం, తులం బంగారం పెట్టాలి. అరే నా కన్నరా మామ, తులం బంగారం పెట్టాలి. అన్నారే నా కన్నరా మామ, తులం బంగారం పెట్టాలి. నీ ఎలా బండి నాదే ఇవ్వగలిగేదిరా ముచ్చట ఎప్పారు కదా. అరే అన్నా ఏ ఆగండి, రావాలి.